1/A ఈజ్ టు 1/B ఈజ్ టు 1/6. నౌ ఇక్కడ చూడండి సార్, రైట్, ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఉంది సార్? నాకు 7 ఉంది. 7 అనేది ప్రధాన సంఖ్య, 7 అనేది ప్రధాన సంఖ్య, అది మైండ్లో పెట్టుకుంటాను. 1/A ఈజ్ టు 1/B ఈజ్ టు 1/C అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఏమవుతుంది? 1/4 ఈజ్ టు 1/3 ఈజ్ టు 1/6 అవుతుంది. 4, 3, 6 దీని యొక్క కాసాగు 12, 12 తోటి లబ్ధం చేస్తే ఏమవుతుంది? ఇది 1/4 ఈజ్ టు 1/3 ఈజ్ టు 1/6 ఏమవుతుంది సార్? 3:4:2 అవుతుంది. 3:4:2. ఇక్కడ చూడండి సార్, ఏ ప్లస్ బి 3+4 7 మల్టిపుల్, బి ప్లస్ సి 4+2 6 మల్టిపుల్, ఏ ప్లస్ 2 5 మల్టిపుల్. ఆన్సర్ ఎంత? 4:3:6 సార్. ఈ ఫస్ట్ ఆప్షనే తీసుకోవాలని మీకు ఐడియా ఎలా వచ్చింది సార్? ఈ 7 మీదనే అబ్జర్వ్ చేశాను కన్నా, ఈ 7 మీదనే నేను అబ్జర్వ్ చేశాను. 1/3:1/6:1/4 దీనిది ఏమవుతుంది చూడండి? 2:1 అవుతుంది. నాకు 3 వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? నాకు 7 మల్టిపుల్ కావాలి. ఇక్కడ 3:2 1/A:1/B అంటే 1/3:1/2 అంటే ఏమొస్తుంది? 2:3 వస్తుంది. 2:3 అంటే 2+3 5. నాకు 7 మల్టిపుల్ కావాలి. కరెక్ట్గా క్వశ్చన్ చూడంగానే రూట్ కాజ్ ఎక్కడుందో దాని మీదనే మనం దెబ్బగొట్టాలి సార్, దాని మీదనే మనం దెబ్బగొట్టాలి. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? ఏ ప్లస్ బి 6, ఏ ప్లస్ బి 7 అండ్ బి ప్లస్ సి 8. నవ్వు ఇక్కడ అన్నిటినీ కూడితే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అయింది సార్? 15+6 20. ఏ ప్లస్ బి మనకు కావలసిన వాల్యూ ఏంటి? సి కదా సార్, మనకు కావలసిన వాల్యూ ఏంటి? సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? 10.5. ఏ ప్లస్ బి 6K, 7K, and 8K. 8+7 15, 15+6 20. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు? ఇక్కడ 10.5 ఇచ్చాడు. అండ్ క్వశ్చన్లో ఏమిచ్చాడు? ఇది 14 అన్నాడు. అంటే మనకు సీనే కావాలి కదా సార్. సి కావాలంటే ఏ అండ్ బి మీదనే ఫోకస్ పెడదాం. ఏ ప్లస్ బి ఎంత? 6K. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే సి వాల్యూ ఎంత? 8K. సి వాల్యూ ఎంత? 8K. రైట్. మళ్ళీ ఏ బి వాల్యూ ఎంత అవుతుంది? బి వాల్యూ ఎంత అవుతుంది సార్? బి కావాలి అని అంటే 8K, అంటే ఇది 6K. ఏ వాల్యూ ఎంత అవుతుంది అంటే బి ప్లస్ సి తీసుకుంటే ఏ వాల్యూ, ఏ వాల్యూ కావాలంటే బి ప్లస్ సి తీసుకోవాలి 7K. అంటే నాకు 7K:6K:8K వచ్చింది. ఏ ప్లస్ బి బై సి, ఏ ప్లస్ బి హోల్ డివైడెడ్ బై సి 23/12 యాడ్ చేస్తే 35 అయింది. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇది కూడా 35 అయింది. బి ప్లస్ సి బై ఏ ఇది 17/18. 17 ప్లస్ 18 ఇది కూడా 35 అయింది. అంటే ఈ రెండింటినీ కూడినా 35 అవుతుంది, ఈ రెండింటినీ కూడినా 35 అవుతుంది. ఎస్, 35 అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ 18, బి 5, సి 12. సో కాబట్టి ఆన్సర్ ఎంత? ఏ ప్లస్ బి బై బి అంటే ఏ ప్లస్ బి 23/B అంటే 5. ఇక్కడ చూడండి సార్, ఎక్కడైనా ఏ 18 పెట్టుకుంటే 18+B 23, బి వాల్యూ 5. బి వాల్యూ 5 పెట్టుకుంటే ఇక్కడ వాల్యూ ఎంత? 5+12 = 17. 5+12 = 17. ఏ వచ్చింది నాకు? బి వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ ప్లస్ సి బై బి. ఏ ప్లస్ సి ఎంత? 30. 30/5 ఎంత? 6. 30/5 ఎంత? 6.